భయపడిపోయాడు. పాపం రోజు రోజు రోజుకి మమ్మల్నే తలుచుకుంటున్నాడు. తమ్ముళ్ళం మీరు మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఏ పార్టీ అభ్యర్థున్నా మన అభ్యర్థిగానే భావించండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు మీ అభ్యర్థిగా భావించండి. జనసేన అభ్యర్థిని తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుర్తించండి, పనిచేయండి. బీజేపీ అభ్యర్థుల్ని రెండు పార్టీలు కూడా మన పార్టీ అభ్యర్థిగానే భావించి పనిచేయండి. కేంద్రంలో ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటుంది, మీకేం కావాలన్నా చేసే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. నాలుగోది అన్నదాత, రైతే రాజు కావాలి. నేను కూడా ఒక రైతు బిడ్డని ఇప్పుడు హామీ ఇస్తున్నా, తప్పకుండా రైతుకు న్యాయం జరిగే వరకు, మీ జీవితాల్లో వెలుగు వచ్చే వరకు, ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి అవసరమైతే పాత పడితే పెట్టాం, బీమా ఉంది, అన్నీ కూడా తీసుకొస్తా, ఇంకా ఎక్కువగా తీసుకొస్తా, మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. యువత తమ్ముళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకే కాదు ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ పోయే పిల్లలకు కూడా చెప్తున్నా, పుట్టబోయే పిల్లల కోసం నేను పనిచేస్తున్నా. మీ అందరికి ఒకటే హామీ ఇస్తున్నా, మీ భవిష్యత్తుకి భరోసా ఇచ్చే బాధ్యత మాది. అందుకని 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా, డిఎస్సి పెడతా, గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇస్తాం. ఇదే కాదు, సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది. పరిశ్రమలు ఆటోమేటిక్గా వస్తాయి, ఇంకా తీసుకొస్తా. ఇంకొక పక్క వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీలకు మరి పనిచేసే విధంగా, ద్రాక్షారామంలో ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే విధంగా కార్యక్రమాన్ని తీసుకొస్తాం. అవసరమైతే వర్క్ స్టేషన్ ద్రాక్షారామంలో పెడతా, ఇంట్లో కన్వీనియన్స్ లేకపోతే అక్కడికి వచ్చి పనిచేసుకోండి. అన్ని కంపెనీల్ని ఎక్కడెక్కడ నెట్వర్క్ చేస్తాను, నా పేరు చెప్పంగానే కంపెనీలు కూడా నమ్మకం వస్తుంది. తీసుకొస్తా, పిల్లల రుణం తీర్చుకుంటా, మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తా, అన్ని విధాలు ఆదుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 3000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తా, తల్లి తండ్రి పైన ఆధారపడవలసిన అవసరం లేదు. ఒక అన్నగా మీ కుటుంబ పెద్దగా యువతను ఆదుకునే బాధ్యత, అన్ని విధాల దారి చూపించే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తుంది.